కాళీ సహస్ర మూవీపై సంచలనమైన వ్యాఖ్యలు చేశారట ఇంద్రజ. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి. జబర్దస్త్ జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ గురించి మనందరికీ తెలిసిందే. సుధీర్ అంటే పడి చచ్చిపోతుంది. తనకు సంబంధించిన ఏ విషయమైనా సరే ఇట్టే వైరల్ అయిపోతుంది. సుధీర్ విషయంలో చాలా జాగ్రత్తగా కూడా ఉంటుంది, ఎందుకంటే తన కన్న కొడుకులా భావిస్తుంది సుధీర్ని. అలాంటి ఇంద్రజ మరి సినిమా చూసి మాట్లాడుతుందా చూడక మాట్లాడుతుందో తెలియదు, కానీ ఆ సినిమాపై సంచలనమైన వ్యాఖ్యలు చేశారట. ఇంకా సుధీర్ తీశాడంటే ఆ సినిమాకి తిరిగే లేదంటుంది. అమ్మో, ఈమె ఓవర్ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదని చెప్పొచ్చు. సుధీర్పై అంత ఇష్టం ఉంటుంది మరి. అలాంటి ఇంద్రజ ఇప్పుడు మరి ఖచ్చితంగా సినిమాకి వెళ్తుందా అనే డౌట్ అందరిలో ఉంటుంది. వెళ్ళక మాడుతుందా? ఖచ్చితంగా వెళ్తుంది. సుధీర్పై తనకున్న అభిమానాన్ని ఇలానైనా చాటుతుంది. అయితే ఇంద్రజ మాట్లాడిన మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఇంత కాన్ఫిడెన్స్ ఆ సుధీర్ మీద అంటూ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారు. జబర్దస్త్లో మరి సుధీర్ చేస్తున్నప్పుడు స్కిట్లు మరి తనపై ఎంతో అభిమానం కురిపిస్తూ తన తల్లిలా భావిస్తూ ఇంద్రజ గారితో కూడా మంచి అనుబంధం ఏర్పరచుకున్నాడు సుధీర్. అలాంటి వీరిద్దరిని చూసిన ప్రతి ఒక్కరు కూడా తల్లి కొడుకులాగానే ఉన్నారు వీళ్ళిద్దరూ అంటూ మాట్లాడుకొస్తారు. ఇక సుధీర్ సినిమా రిలీజ్ అయిందని తెలియగానే వెంటనే సినిమాకి కూడా వెళ్ళింది ఇంద్రజ. వెళ్ళి రాగానే సినిమాలో సూపర్ హిట్గా నటిస్తాడు. అందులో హీరో హీరోయిన్ చూస్తే చాలా ముచ్చటగా ఉన్నారంటూ కూడా మాట్లాడుకొచ్చింది ఇంద్రజ. ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి.